ప్రిపేర్ అయ్యి మనం రీఫార్మింగ్ చేయడం వల్ల రీడిపాజిట్ అనవచ్చు, దానికి పదాలు ఎన్నో ఉంటాయి. మనం అర్థం చేసుకునే విధానం లో తేడా ఉంటుంది. సార్ ఎంతో కష్టపడి ఆ బిజినెస్ తెచ్చారు. సార్ తెలుసుకొని మనకు సింప్లిఫై వ్యాపారం చేసుకోనిక సార్ ఎంతో కష్టపడి ఆ స్లాట్ పాయింట్ వైజ్ గా ఎంత శ్రమపడి ఆ లెక్కలు మ్యాథమెటిక్ చేసి ఉండొచ్చు. మనం విన్న వాళ్ళం చాలా సింపుల్ గా తీసేయచ్చు, కానీ ఆ కష్టపడ్డది ఆ లెక్కలేసి దాని మీద టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి సార్ ఆ లెక్కలన్నీ తెలుసుకొని మనకు సింప్లిఫై ఆదాయం వస్తే మనం సార్కి ఏమి ఇయ్యము. కానీ అందరు నేర్చుకుంటారు, అందరూ బాగుపడతారు. ఒకరి ద్వారా ఒకరు సార్, ఒకరు ఎవరు ఏం చేయలేము. 10 చేతులు కలిస్తేనే కదా పవర్ అనే టీం. టీం ఉంటేనే పవర్ సార్. వితౌట్ టీం ఎవరికి ఏ ఈ దేంట్లో ఎదుగుదల ఉండదు. అన్ని టీములే. రాజకీయం అనుకోండి టీమే, ఏదైనా వ్యవస్థ సంస్థ పెట్టని టీమే, ఒక స్కూల్ పెట్టని టీమే. ప్రతిది వితౌట్ టీమ్ ప్రపంచంలో ఎవడు ఏం చేయ సాధించాలంటే టీమే. వితౌట్ టీమ్ నథింగ్ సార్. ఏ ఎవరు పక్కన ఉన్న గడ్డిపూస కూడా మన అంటే అంత ఇది అలా ఉంటుంది. సార్ ఎంతో కష్టపడి మంచి సబ్జెక్టు రీఫార్మింగ్ వల్ల జరిగే బెనిఫిట్ గురించి మీరు చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ శ్రమకు మా తెలంగాణ ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సింధు కుమార్ సార్, రానున్న రోజుల్లో సార్ దీంట్లో సార్ చెప్పారు, ఆల్రెడీ క్రిప్టో గురించి చెప్పారు, మీకు తెలియని విషయాలు చెప్పారు. ట్రేడింగ్ లో లాభం నష్టం రెండు మనమే ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పారు ఇందాక, చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఇగో ఇదిగో ఇదిగో బిట్కాయిన్ పెరుగుతుంది 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 అనక ఫటాఫట్ అప్పులు చేసి భూములు అమ్మో అమ్మేసుకొని పెట్టేస్తారు. వీళ్ళని అసలు ఇరికేది యాక్చువల్ బిజినెస్ పాయింట్ బిజినెస్ మ్యాన్ కావాలంటే బిజినెస్ మ్యాన్ అప్పుడు పెట్టాడు. అది రీకరెక్షన్ అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి 2-3 సార్లు స్టాండ్ అవుతే గానీ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి తన డబ్బుల్ని తన పెరిగినా లాభపడ్డా 2 బాధ్యతలు తన తీసుకొని రిస్క్ తో పెట్టుకొని వ్యాపారంలో అలా ఎదుగుతారు. కానీ మళ్ళాగా అది మన దాంట్లో నష్టం లేని వ్యాపారం అయినా మార్కెట్ లో లేని వ్యాపారం ఏదైనా ఉందంటే ఫార్మింగ్ సార్. ఫార్మింగ్ లో మనకు అసలు సిస్టానికి రూపాయి కూడా పోదు, ఒక్క పైసా కూడా పోదు. మనం ఫార్మింగ్ చేసుకుంటున్నాం, మనం టీం చేసుకుంటున్నాం. ఆ ఫార్మింగ్ ద్వారా వచ్చే లాభాలన్నీ మనకు పెరుగుతుంది తప్ప మనకంటూ ఎదగనికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. కాబట్టి ఫార్మింగ్ డిజైనర్ వితౌట్ లాస్ మనకు క్రియేట్ చేసి పెట్టారు. కానీ అది మనం ఉపయోగించుకోకుండా ఫ్రీగా వచ్చిందని మనం తలా ఒకరు తెలుగు ప్రజలందరూ చాలా మంది యూట్యూబ్ మాటలు విని మిడి వ్యాపార జ్ఞానం లేక మిడిమిడి జ్ఞానం ఎవడో బాగా పైంట్ షూటు బట్టలు గ్లాస్ పెట్టుకొని దుబాయ్ నుంచి మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేస్తే వాడు తోపు అనుకుంటాం. కానీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు నిజం చెప్తే నమ్మరు. నమ్మినందుకు తర్వాత అయినా బాగుపడతారని నేను కోరుకుంటున్నా. కానీ నష్టపోవద్దని మాత్రం నేను ఎప్పుడు కోరుకోను, మంచి జరగాలనే కోరుకుంటా. సరే లాభపడ్డా అక్కడ లాభం వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చే పెడతారు. మీకు మార్కెట్ లో అన్ని బొమ్మలు చూపెడతారు సార్. ఇక్కడ లెక్కలు ఉంది. మీరు ఒకసారి ఫార్మింగ్ పేజీ ఓపెన్ చేసి చేయండి. ఏ బ్యాంక్ అయినా ఇన్ని పేజీలు ఇస్తుందా? ఇవన్నీ మనకు తెలియదు. టెక్నాలజీ మీద మనకు అవగాహన లేదు. మనకు డబ్బులు రావడమే. ఈ వ్యాపారంలో నేర్చుకున్నోనికి డబ్బులు వస్తాయి సార్. నేర్వన్న వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు రావు. వీళ్ళు ఎప్పుడు డబ్బుల గురించే పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు డబ్బులు రావు. వస్తే కాస్తో మామూలుగా ఇల్లు నడిచేదంత వరకు వస్తుందేమో. కానీ నేర్చుకునే తోడుకి నిరంతరం డబ్బులు వస్తాయి. నేర్చుకునేవానికి అడప దడప అన్నట్టు ఇంత మంచి సబ్జెక్టు విజయ్ భాస్కర్ గారు ఎందుకు ఎంతో తను యాక్చువల్ ప్రాక్టీస్ చేశారు. డబ్బులు వస్తుందా? ఇంత కష్టపడి రాత్రి మౌలు తన షాప్ నడిపించుకుంటూ బిజినెస్ ప్లాన్లు చెప్పుకుంటూ వ్యాపారంలో ఎలా ఎదుగు మా శివకుమార్ గారు, దర్శన్ గారు వాళ్ళు ఎలా ఎదగలిగారు అంటే కారణం అదే. వాళ్ళు నిరంతరం దాని మీదే ఉంటారు. ఎంత వస్తుంది, ఎంత పోతుంది, లెక్కలేసుకోవడం, రోజు డైరీ మీద రాసుకోవడం. అలా చేయగలిగినప్పుడు నేర్చుకుంటేనే వాళ్ళకి ఆదాయం జనరేట్ అవుతుంది. అలాగే మనమే పీవీసీ మీటర్ రేటు రూపాయికి మనం రూపాయి కొంటాం, పైసాకు అమ్ముతాం. ఇది మన తెలివితేటలు.
అది ఎక్కువ అవ్వడం. దేనికి ఎక్కువ అవ్వడం? అన్ని కంపెనీ లాగా ఇది పారిపోతే అన్ని సిస్టాలు ఇలా. వాస్తవంగా మనం తప్పు చేసి ఇంకోని మీద నిందలేయడం, కానీ అందరికీ సిస్టమ్ నడిపేయాలంటే ఆర్గనైజేషన్ లో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎలా ఇవ్వాలి, ఏ విధంగా చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని డిసైడ్ చేసేది మనమే ఇక్కడ డిసైడ్ చేసేస్తాం. మనం కంపెనీ పెట్టి మనం నడిపిస్తే గానీ 8 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది అంటే మామూలు విషయమా, చిన్న విషయమా? దీంట్లో కోటి రూపాయలు సంపాదించుకొని బయట తిరిగి మళ్ళీ ఆ కోటి రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. దీంట్లో స్టాండర్డ్ అయ్యి 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారుగా. మీకు బయట మార్కెట్ లో ఏంది అర్థం కాదు. మార్కెట్ లో సీసా మారుతుంటది కానీ సారా మారదు. సారా అదే సారా. అదే రాయల్ స్టాక్ పెట్టి అమ్మవచ్చు, రాయల్ ఛాలెంజ్ పెట్టి అమ్మవచ్చు. మీకు కలర్ కలర్ ఎసెన్స్ కలిపి అమ్మాలి మీకు. అప్పుడు కానీ తాగారు. ఎందుకు? దాని లేబుల్ లేబుల్ మార్చాలి, కలర్ ప్రింట్అవుట్ మార్చాలి, పైన ఉన్న డక్కన్ మార్చాలి. ఇప్పుడు ఏంది బాటల్ నుంచి పైన నుంచి ఓపెన్ చేసేటోళ్ళం కదా, ఇప్పుడు కింది నుంచి టచ్ చేయగానే బాటల్ పైన ఓపెన్ అవుతుంది. అరే భలే ఓపెన్ అవుతుందని దాని ఎక్కువ తాగడం, దాని రేటు కూడా వాడు ఇంక్రీజ్ చేస్తాడు. అంటే డెవలప్మెంట్ ఆడ సారలో కాదు చూపెట్టింది ఆడు, మీరు ఓపెన్ చేసే విధానంలో చేంజ్ చేశాడు. ఈ మ్యాజిక్లు చూసి నష్టపోకండి. నేను చెప్పేది మార్కెట్ రంగంలో అనుభవం అంటే ఎలా వస్తుంది అంటే నష్టపోతేనే అనుకుంటారు. నష్టపోయిన దేనికి? నేర్చుకోనిక. నేర్చుకుని దేనికి? ఆదాయం జనరేట్ చేసుకోనిక. ఇది తెలుసుకోకుంటే నేను ఎందుకంటే ప్రాక్టికల్కు బాగా నమ్ముతా. నేను బొమ్మలకు వాటి వీటికి నమ్మను. నేను ప్రాక్టికల్ థీరీలు ఎవరైనా మీకు యూట్యూబర్లో చాలా మంది ఉన్నారు థీరీలు మాట్లాడతారు. సింధుల్ కుమార్ సార్ గారు ఎప్పుడు థీరీ మాట్లాడరు, వాస్తవాలు మాట్లాడతారు. దానికి మనం నాలెడ్జీ, మనకు నాలెడ్జీ లేదు, నేర్చుకోవడంలో తప్పేముంది అలా అనుకునే వాళ్ళు ఎదుగుతారు. ఈగో ఉన్న వాళ్ళు నాకు అన్ని అన్ని తెలుసుకున్న వాళ్ళు అందరు ఇంట్లో అంట్లు చదువుతుంటారు. ఏమి తెలియనివాడు ఎదుగుతాడు. అందుకనే ఈ సిస్టమ్ ఫార్మింగ్ రంగంలో మీరు మెటా వాల్యూని లెక్క చేసుకుంటే నష్టపోతారు. మీరు బిఎస్డి వాల్యూలో ఫార్మింగ్ చేయండి, మెటా చూడబాకండి. మెటా తగ్గని పెరగని దానికి మీరు చూడద్దు. ఫార్మింగ్ ఫార్మింగ్ రీఫార్మింగ్ చేసుకుంటూ పోండి. ఒక 1-2 ఇయర్స్లో మీరు ఎక్కడికి వెళ్తారు సార్? ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు అనుకున్న చోట రీచ్ అవుతారు. కానీ ఇవ్వాలే పెట్టి మనం ఇవ్వాలే తీసుకోవాలనుకునేటప్పుడు లాభం నష్టం రెండు ఉంటుంది. మనం వ్యాపారం చేయము. వ్యాపారం చేసిన ఇచ్చేదాకైనా ఓపిక ఉండాలి. మనం పంట పండించడం వరకే మార్కెట్లో, కానీ పంట ఎలా అమ్ముకున్నోళ్ళు విదేశాలకు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఒక ఊర్లో 100 మంది రైతులుంటే దాంట్లో ఒక ఎకరానికి ఒకడు 30 బస్తాలు తీస్తే ఒక ఆయన ఒకడే 80 బస్తాలు తీస్తుండవు. అందరు వ్యవసాయమే చేస్తున్నారు. భూమి అదే, నేల అదే, కానీ తీసే తీరు ఆయన చేసుకునే సర్వీస్ను బట్టి ఉంటుంది సార్. వితౌట్ సర్వీస్ నథింగ్ సార్, ఏది రాదు. మన అందరూ బిజినెస్లో టెలిగ్రామ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకుంటే మీకు బిజినెస్ ప్లాన్ అర్థమవుతుంది. మధ్యలో వస్తారు. ఇప్పుడు మన వ్యాపార లావాదేవీలు వ్యాపారం లాగానే పెట్టాలి. వ్యాపారాన్ని తీసుకెళ్లి సంసారంలో పెడితే ఇది ఎప్పుడు వస్తుందని ఇంటెన్షన్ వస్తాడు. మంచోడు కూడా చెడ్డోడు కనపడతాడు. కానీ వ్యాపారంలో మీరు చూసి చేసుకోగలిగితే మీరు డెవలప్ అవుతుగా డెవలప్. మనకు డబ్బులు వచ్చినని చూసి ఎడవక్కర్లా. వాళ్ళ ద్వారా వచ్చినని చూసి మనం నేర్చుకోగలిగితే మనం పైకి ఎదగలుగుతాం. ఏమి ఎవరిని తిట్టుకున్నా వచ్చే లాభం ఏం లేదు. ఆ గాలిలో తిట్టిన తిట్టు కూడా రివర్స్ అయి వస్తుందంట ఒకరోజు. అందుకనే మనం జాగ్రత్తగా పివిసి మెటా యొక్క ఫార్మింగ్లో మీరు వాల్యూ పెంచండి. ఫార్మింగ్ సూపర్ ఉంది, రూపాయలు లాస్ లేదు. మీ కోట్ల రూపాయలు ఇప్పుడు నిన్న నేను ఒక అతన్ని వాల్యూ చూస్తే 20 కోట్ల రూపాయల ఫార్మింగ్ చేశారు. ఎలా చేసేదో తెలియదు. కొందరు ఓపెన్ చేసి చూపెట్టారు సార్. ఎందుకు అవసరం వాళ్ళకు? మనం పోతే ఏంది, ఉంటే ఏంది, మనం ఇయ్యం కదా డబ్బులు. అలా అలా కోట్ల రూపాయలు ఫార్మింగ్ లో ఫిఫ్త్ క్రైటీరియాలో ఉన్నారు వాళ్ళు. అలా చేసుకొని రోజు కోట్ల రూపాయలు సార్. ఈ రోజు మన కంటి ముందల్నే మనం అనుమానంతో ఉండిపోయినాం. ఒక ఆయన అనుమానం పడకుంటే డైలీ ఇన్కమ్ 10 లాక్స్ అబౌవ్ తీసుకుంటున్నాడు. ఏ సిస్టమ్ లో ఉంది, ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో? మల్టీ లెవెల్ అంతా పల్టీ లెవెల్ చేస్తున్నారు. ఇంకా మనకు తెలియ ప్రొడక్ట్ మనం ఏం చేస్తున్నావు? ఇంది ఇక్కడ నీ ఇంటి పక్కన ఉన్న తులసి మొక్క ఓ 4-5 ఆకులు తింటే అయిపోయే పనికి 1000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ అమ్మితే వాడు మంచోడు. కానీ నిజం చెప్పినోడు మూర్ఖుడు.
అలా మనం 5 ఏళ్ళ నుంచి ఇలానే చేస్తారు. లాభపడితే లాభపడని నష్టపోయినా ఇది మన మీద, మన నేర్చుకునే ఆధారం మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టామో. చారణ కోడికి బారణ మసాలా ఎక్కువ ఉంటుంది, కానీ బారణ మసాలా వేస్తేనే ఆ కోడికి మన వండిన వంటకు రుచి వస్తుంది, అది తెలుసుకుంటలేము. అక్కడ నష్టపోతున్నాం. పీవీసీ మీట యొక్క ఫార్మింగ్ సార్ ఎక్సలెంట్ సార్, మీరు ఎన్ని రోజులు కష్టపడి ఈ ప్లాట్ఫామ్ మాకు ఈ ఫార్మింగ్ చేయాలో ఏ విధంగా చేయాలో నేర్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. వీక్లీ ఒక్కసారి మీటింగ్ పెట్టగలరని, ఒకసారి వర్చువల్గా కాకుండా ఫిజికల్ ఈవెంట్ కూడా పెడతాము, కానీ మనం ఎవరు పెట్టాం, కానీ పెడితే పోతాం, కానీ పెడితే ఎందుకు పెట్టిండు, ఆయన ఆదాయం గురించి పెట్టిండని ఆ ఈగోయిస్ట్ ఉంది చూడు, మల్టీ లెవెల్ చూడు, ఏం లేదు. సీజన్ అమ్ముకుంటారు, ఒక్కొక్క సీజన్ 3,000 ₹10 సరుకుకు 3,000 అమ్ముకుంటారు. మనం వ్యాపారం ఫార్మింగ్ లో లాస్ లేని వ్యాపారం చేసుకున్నానంటే బటన్ నొక్కడము, ఏ విధంగా చేసుకోవడం, బటన్లే కదా పెట్టింది. అది నొక్కి నేర్చుకోగలిగితే మీరు కాబోయే రోజుల్లో కోటీశ్వరులు కాదు సార్, మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాతగా మిగులుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయభాస్కర్ సార్, మీ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ విజయభాస్కర్ సార్. మా టీం సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ సార్. ఎక్సలెంట్ సార్. సార్ మై ప్లాన్ యాక్చువల్గా ఒక డిసెంబర్ నెలలో అయినా ఒక మీటింగ్ ఆంధ్రాలో పెడితే బాగుంటుంది. అట్లీస్ట్ 100 to 200 పీపుల్తో ఒక చిన్న మీటింగ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అని నా ప్లాన్ చేస్తున్నాను.